पर्वत चैनल नीनु सरिता बनाला फ्रेंड्स एट्लुन्नारु नेनैते चाला चाला बागुन्नानु ई रोज ओक मास्ट तो मल्ली मी मुंदुकु वच्चिंदि ई सरिता बनाला ओके फ्रेंड्स ई रोज कूडा नेनु ओक मंची हेल्थ टिप तीसुकोच्चानु अदि चेसुकोवडं चाला ईजी अंडि फस्ट आफ् आल एंटंटे दानि यूजर्स चेप्तानु मन की गैस्ट्रिक प्रॉब्लम अना यूरिन इन्फेक्शन अना मन की यूरिन राक इन वड़दब्ब अंटार एंडोस्ट्रोड अंटार यूरिन राक चाला बाधपड़ता कदा सो वो मंट वनपच्चू सो अलांटे चला मंजी मन मन समस्या एक्वे मन वार रोज वाड़े आ तरह वारा रोड साल मन कंटिवेक चाल माँ एवरक चाल वेड़ अति वे शरीर उपे दाटो अल्लमें कुछ तग्चे सरपोदी लेकिन वेको चाल बहुत मन को अजीर्ति मन की बागें आकलिए नेक्स्ट वे मन की यूरिन इन्फेक्शन अट्ना यूरिन राक चाल मंद बाधपड़ता दाखे टाबेट्स अभी वेको इलांट मन को तागत उठे रेग्युर् मन की यूरिन मैं पास मन स्टमक चला कूल उ नेक्स्ट वे तरचू इलात अतिग बरब मन तग्पता चाल बरब चाल मंच पे ओके फ्रेंड्स एक्व शुद्धिटक मैटर लच्चा दाखिल कावास इंग्रीडियस एट्ला तैयार चेयर इन चूस ओके फ्रेंड्स ओके फ्रेंड्स इप्पुडु कषायम एट्ला तैयार चेसुकोवालो चूपिस्तानु फस्ट चूपिंचालि कदा इवि इंग्रीडियंट्स एंटंटे इदि बेल्लम अंडि बेल्लम वेसुकुंटाम मनकि आयुर्वेदिक लो चाला मंचि पनि चेस्तुंदंडि चाला मंचिदि हेल्थ की ओकवेळ बेल्लम वद्दनुकुंटे पटिक बेल्लम अनि वस्तुंदि कदा मिस्री अंटारु नावोत अंटारु अदि वेसुकोंडि ఇంకొకటి తాటి బెల్లం అని వస్తుందండి డయాబెటిస్ కి చాలా మంచిది తాటి బెల్లం గురించి మంచి ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి అల్లం అండి క్రష్డ్ అల్లం అంటే అల్లాన్ని దంచి పెట్టుకున్నాను సో ఇది ఒక మనిషికి చాలా వేడి శరీరం ఉన్నోళ్ళైతే ఇద్దరికి సరిపోతుంది మామూలుగా నార్మల్ గా ఎప్పుడు జలుబు తోని వాళ్ళకైతే ఒకటి ఇంత ఉంటే తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ధనియాలు అండి ధనియాలు 2 టీ స్పూన్లు తీసుకున్నాను సో దీంతో మనం కషాయం తయారు చేసుకుందాము ఎప్పుడైనా గానీ ఇండక్షన్ పైన మనం చేయాలనుకుంటే ఫస్ట్ టైం మనం స్టవ్ ఆన్ చేసేసాం అనుకో మొత్తం గిన్నె అనేది వేడెక్కిపోయి మాడిపోతుంది సో ఫస్ట్ వాటర్ పోసుకొని ఆ తర్వాత మనం ఆన్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ నేను ధనియాలు వేసేస్తున్నాను అల్లం నెక్స్ట్ బెల్లం కూడా వేసేస్తున్నాను ఇది చాలా మంచిగా మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తీసేస్తుంది మనకు తరచుగా తాగుతుంటే వెయిట్ లాస్ చేస్తుంది ఫేస్ అనేది మంచి స్కిన్ టోన్ కూడా చాలా మంచిగా అవుతుంది హెయిర్ గ్రోతింగ్ ఉంటుంది ధనియాలు బెల్లం చాలా మంచిదండి అల్లం వచ్చేసి మనకు డైజెషన్ సిస్టం బాగా చేస్తుంది అన్నిటికి బాగుంటుంది బట్ వేడి శరీరం ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం మోతాదు తక్కువ తీసుకోండి లేదు మాకు పడతది అనుకుంటే నేను చూపించినంత తీసుకోండి దీన్ మంచి మనం ఎంత అంటే 100% లో 75% మిగిలేటట్టు అంటే 45% పోయేటట్టుగా మనము మసలు పెట్టుకోవాలి దీన్ని ఇదైతే మసలింది బాగా మంచిగా మసలింది తర్వాత దీని మనం వడగట్టుకొని తాగేద్దాము దీని మీరు చాయ్ లాగా తాగినా సరే అండి ఒక డ్రింక్ అనుకొని తాగినా సరే కొంచెం ఊరొచ్చే తాగినా సరే ఎట్లా తాగినా కానీ మీకు మంచి పని చేస్తుంది కాకపోతే వేడి వేడిగా తాగితే ఏంటంటే కొంచెం ఎవరికైనా ఆయాసం లాంటిది ఉన్నా కూడా జలుబుతో ఉంటుంది కదా అది క్యూర్ అవుతుంది అలానే తరచుగా తాగుతుంటే బరువు కూడా తగ్గుతారు ఇందులో మనం బెల్లం వేసాం కదా ఆ బెల్లంలో ఐరన్ కంటెంట్ చాలా ఉంటుందండి ఐరన్ లోపిస్తే మనకేంటి రక్తలేమి అంటే రక్తం తగ్గిపోతుంది ఆయాసము ఉబ్బసము అలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి సో అందుకే మీరు బెల్లము లేదా తాటి బెల్లం వేసుకుంటే ఇంకా చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే అయ్యింది ఇది వడగట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వడగట్టి చూపిస్తాను చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి మంచిదే యూరిన్ రావట్లేదని బాధపడి యూరిన్లో మంట వచ్చే వాళ్ళకి మంచిదే స్టమక్ పెయిన్ వచ్చి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి మంచిదే ఎనీమియా రక్తలోపం ఉన్న వాళ్ళకి మంచిదే
తరచుగా జలుబున బారిన పడుతూ ఉంటారుగా పాలకు మంచిది. ఓకేనా ఫ్రెండ్స్ చూడండి డ్రింక్ ఇలా ఉంటుంది. తాత కూడా చాలా బాగుంటుందండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలే ఉండవు ఎన్ని రోజులు వాడినా కూడా. ఒక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మీరు అల్లం అనేది అతి వేడి ఉన్న శరీరం వాళ్ళు తగ్గించేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా. కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ యూరిన్ సరిగ్గా పాస్ కాకపోయినా కానీ మీకు అజీర్తి ప్రాబ్లం ఉన్నా కానీ ఆకలి కావట్లేదన్నా కానీ అధిక బరువుతో బాధపడే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుందండి. అతి వేడి శరీరం ఉన్న వాళ్ళు మాత్రము నేనైతే ఎంత మోతాదు నేను వేసానో అందులో సగం వేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసారుగా నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేసేయండి. అట్లాగే మొట్టమొదటిసారిగా ఈ రోజు నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్బి పరివార్ ఛానల్. అలా మాస్టర్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఈ సరిగా బాగా. ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్.